దళితుల కళ్ళల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో దళిత సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 1985లో తొలిసారిగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవగానే యావత్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దళిత జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన దళిత పక్షపాతి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి మహానేత పాలనలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకుగాను యావత్ భారతదేశంలోనే ముందెన్నడూ లేని రీతిలో దళితుల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంత దళిత యువతీ యువకులకు క్రీడల్లో పాల్గొని జాతీయ స్థాయిలో రాణించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాతృమూర్తి గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 73 గ్రామాలకు చెందిన దళిత యువకులకు 162 క్రికెట్ కిట్లతో పాటు వివిధ క్రీడా సామగ్రిని అందజేశారు. నేనే కాదు, మాతో పాటు నా ఊర్లో నాకంటే ముందు అర్జున అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా 5 ఉన్నారు. అందరం కూడా మా ఊర్లో నేర్చుకున్న వాళ్ళే తప్ప మాకెవరు ఇక్కడ నేర్పలేదు, మాకు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు అని చెప్పి. ఈ రకంగా గ్రామాల్లో నుంచి వెళ్ళే ఏదైనా వస్తుంది, గ్రామాల్లో ఉండే ఆ సృజనాత్మకత, ఆ శక్తి పట్టణాల్లో తక్కువ. మరి గ్రామాల్లో ఉన్న మీరు దాన్ని నిలబెట్టాలంటే తప్పకుండా మీకు కనీస వసతులు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, అవి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మరి మా కుటుంబ సభ్యులందరూ కలిసి మా అమ్మగారి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అన్ని రకాల ఆట వస్తువులు మీకు అందించాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకొని అది ఇవ్వడం జరిగింది. కిట్లన్నీ కూడా దాంట్లో కేవలం ఒక్క క్రికెట్ కిట్టే కాదు, క్రికెట్ కావలసిన కిట్తో పాటు వాలీబాల్కి సంబంధించిన అన్ని వస్తువులు,